हेलो फ्रेंड्स, आई एम राजेश। फ्रेंड्स, मेरे इनका मन यूट्यूब चैनल ने सब्सक्राइब चाहिए इपड़े सब्सक्राइब चाहिए, अदे विधि पक्ने बेल आइकन टैप चाहिए, अब यूट्यूब वीडियो अप्लोड नोटिफिकेशन रूप में मे मोबाइल को वस्तु। फ्रेंड्स, कावासिन वीडियो अनेजी का फाइंड आउट मन ओक यूट्यूब चैनल प्ले लिस्ट ओपन कावास वीडियो अनेजी का फाइंड आउट चयु। अदे विधि में तो पर्सनल चार चेयरेंटे इंस्टाग्राम अंड फेसबुक लिंक्स अभी नीचे डिस्क्रिप्शन प्रोवैड्सा अड्डी ना तो कांटेक्ट अव्वच्छ। ओके, एनीवेज नाउ लेट्स स्टार्ट अवर वीडियो। हेलो फ्रेंड्स, आई एम राजेश। फ्रेंड्स, मैं डिग्री फिफ्थ सेमिस्टर संबंधी बीकॉम कंप्यूटर्स अंड बीए वाला संबंधी डेटाबेस मैनेजमेंट पेपर 2021 फाइनल एग्जाम पेपर चूपिता वीडियो चाहिए। फ्रेंड्स, चूँगी एग्जाम वे सर की टोटल मन की 75 मार्क्स अनेंटी 3 अवर्स टाइम इतार मन की डेटाबेस मैनेजमेंट सिस्टम लो टोटल 8 क्वेश्चन अने ఈ 8 క్వశ్చన్స్లో మీకు ఇష్టం వచ్చిన ఎనీ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి సరిపోయిద్ది. ఒకే ఒక క్వశ్చన్కి 5 × 15 అంటే ఒక క్వశ్చన్కి 15 మార్క్స్ లెక్కన మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే మీకు 75 మార్క్స్ అనే వస్తాయి. ఒకసారి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ నుంచి మనకి ఏ అండ్ బి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఏ వచ్చేసరికి చూడండి, డిస్కస్ అబౌట్ డేటా ఇన్ఫర్మేషన్ డేటాబేస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కన ఈ 4 టాపిక్స్ గురించి రాసినందుకు మనకి 8 मार्क्स वस्ताए। फ्रेंड्स, ओके ना, नेक्स्ट फर्स्ट क्वेश्चन में बी वेसर की एक्सप्लेन एवल्यूशन आफ् डेटाबेस मैनेजमेंट सिस्टम ओके ना एवल्यूशन गुरिंच रासिनंदुकु 7 मार्क्स आ विधंगा 8 + 7 टोटल 15 मार्क्स अनेवी फर्स्ट क्वेश्चन नुंचि वस्ताए। नेक्स्ट सेकंड क्वेश्चन वेसर की चूडंडी, सेकंड क्वेश्चन अनेदी डैरेक्ट गा इच्चेसाडु। सेकंड क्वेश्चन वेसर की क्लास इक्वेशन डीबीएमएस ओके ना क्लास इक्वेशन गुरिंच रासिनंदुकु 15 मार्क्स अनेवी डैरेक्ट गा इच्चेसाडु अन्नमाट। नेक्स्ट यूनिट सॉरी क्वेश्चन नंबर 3 లో కూడా చూడండి, ఏ అండ్ బి ఉన్నాయి. ఏ లో వచ్చేసరికి ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటాబేస్ గురించి రాయమంటున్నారు, అది వచ్చేసరికి 10 మార్క్స్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్, డిబిఎంఎస్ యొక్క అడ్వాంటేజెస్ రాసినందుకు మనకి 5 మార్క్స్ అనే వస్తాయి. ఆ విధంగా 10 + 5 = 15 మార్క్స్ అనేవి క్వశ్చన్ నెంబర్ 3 గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 లో కూడా చూడండి, ఏ అండ్ బి ఉన్నాయి. ఏ లో వచ్చేసరికి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యాన్ ఆఫ్ యాన్ ఎంటిటీ రిలేషన్‌షిప్ ఓకేనా, బిల్డింగ్ బ్లాక్ సంబంధించినవి రాసినందుకు మనకి 5 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ బి వచ్చేసరికి క్వార్ట్ రూల్స్ సంబంధించిన ఆ 12 రూల్స్ అనేవి రాసినందుకు మనకి 10 మార్క్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, ఓకేనా, ఈ విధంగా 5 + 10 = 15 మార్క్స్ అనేవి క్వశ్చన్ నెంబర్ 4 గా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 లో చూడండి, ఏ బి సి ఈ విధంగా 3 ఇచ్చాడు. ఏలో వచ్చేసరికి జనరలైజేషన్ స్పెషలైజేషన్ గురించి రాసినందుకు 6 మార్క్స్. నెక్స్ట్ రిలేషనల్ ఇంటిగ్రిటీ గురించి రాసినందుకు 5 మార్క్స్. నెక్స్ట్ రిలేషన్షిప్ డిగ్రీ గురించి రాసినందుకు 4 మార్క్స్. ఈ విధంగా మనకి క్వశ్చన్ నెంబర్ 5 నుంచి 15 మార్క్స్ అనే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 లో ఏ అండ్ బి ఉన్నాయి. ఏ నుంచి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెలక్షన్ అండ్ ప్రొజెక్షన్ ఆపరేషన్స్ విత్ ఎగ్జాంపుల్ ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ రాసినందుకు 8 మార్క్స్ అనే వస్తాయి. నెక్స్ట్ బి వచ్చేసరికి సెట్ ఆపరేషన్ గురించి రాసినందుకు 7 మార్క్స్. 8 + 7 = 15 మార్క్స్ అనేవి క్వశ్చన్ నెంబర్ 6 గా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 లో చూడండి, డిడిఎల్ అండ్ డిఎంఎల్ కమాండ్స్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్ రాసినందుకు 15 మార్క్స్ అనే వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అన్నమాట. నెక్స్ట్ డిఎంఎల్ అంటే ఏంటంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అన్నమాట. ఈ విధంగా ఈ 2 లాంగ్వేజెస్ సంబంధించిన కమాండ్స్ రాయమంటున్నారు, వాటి యొక్క సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్ రాసినందుకు డైరెక్ట్గా 15 మార్క్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ పిఎల్ అండ్ ఎస్క్యూఎల్ అండ్ రైట్ కర్సర్స్ ఓకేనా, స్టెప్స్ టు క్రియేట్ కర్సర్స్ ఓకేనా, కర్సర్స్ని క్రియేట్ చేయడానికి స్టెప్స్ అనేవి ఏమేమి ఉంటాయో రాయమంటున్నారు. చూడండి, టోటల్గా మనకి డైరెక్ట్గా 15 మార్క్స్ అనేవి 8వ క్వశ్చన్గా ఇచ్చేసాడు ఓకేనా. ఈ విధంగా 8 క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 8 క్వశ్చన్స్లో మీకు ఇష్టం వచ్చిన ఎనీ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోయింది. ఆ విధంగా మనకి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి 75 మార్క్స్ అనే వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా బీకామ్ కంప్యూటర్స్ అండ్ బీకామ్ జనరల్ సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ కూడా అప్లోడ్ చేశాను.
మీకు కావాలంటే ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.